கம் கம் கணேசானமா கௌரிபுத்திராய கணேசானமா வந்தே சம்பூமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாபதிம் வந்தே சுரசாங்க வைனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்த ஜனாசவர்தம் வந்தே சிவம் சங்கரம். சிவ மகாபுராணம் நிச்சி துவாதச ஜோதிர்லிங்கால் நிச்சி பன்னெண்டவ ஜோதிர்லிங்கம் தெலுசுகுந்தம். ఈ 12వ జ్యోతిర్లింగం గురుష్మేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉన్నది. ఇది ఆఖరి జ్యోతిర్లింగం, 12వ జ్యోతిర్లింగం. ఇది గురుష్మేశ్వర జ్యోతిర్లింగం. పూర్వకాలంలో శివమహాపురాణం ప్రకారం పూర్వకాలంలో ఈ యొక్క సుదేహ సుధర్ముడు సుదేహ అని చెప్పి ఇద్దరు ఉండేటారు శివభక్తులు ఇద్దరు. ఈ సుధర్ముడు సుదేహ ఇద్దరు కలిసి నిరంతరము శివారాధన చేసేటోళ్ళు. ఆ గ్రామంలో నిరంతరం శివారాధన మట్టితోటి లింగాలు చేసుకొని శివారాధన చేసుకొని జీవించేటోళ్ళు. కాలాన్ని గడుస్తున్న కొద్దీ వాళ్ళ పిల్లలు పుట్టరు. ఈ యొక్క సుదేహం పుట్టకపోయేసరికి ఆమె చుట్టుపక్కల వాళ్ళు ఆమెను గొడ్రాలని ఆమె ముద్రేసేస్తారు. ముద్రేసిన తర్వాత ఆమె బాధపడుతుంది, నాకు పిల్లలు పుట్టలేని కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, పిల్లలు పుట్టరు సుదేహకు. పుట్టకపోయేసరికి ఆమె బాధతోటి చింతనలు ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ యొక్క చిట్టి రాసి ఆ శివాలయంలో అర్చకుడికిస్తే ఆ శివుని అనుగ్రహం ఎట్లు తెలుసుకుందామని చెప్పి ఒక చిట్టి రాసి శివాలయంలో అర్చకుడు చేయగానే అర్చకుడు అక్కడ పెట్టి దాన్ని తీసేసరికి దల్లవీలకు సంతానం లేదని వస్తుంది. వచ్చేసరికి సుదేహ బాధపడుతుంది, ఏమండి నాకు సంతానం లేదు కదా, నీకు నేను పెళ్లి చేస్తే ఎట్లా నీకు సంతానం కలుగుతుంది కదా అని చెప్పి, నీకు సంతానం కలిగితే నాకు అందినట్టే కదా అని చెప్పి అప్పుడు చెల్లెనిచ్చి ఈ సుదేహ చెల్లె భుష్మ ఆమె నుంచి భర్తకిచ్చి చేస్తుంది. భర్తకిచ్చి వద్దంటాడు భర్త పుణ్యాత్ముడు, అతను వద్దంటాడు. వద్దన్న తర్వాత కూడా మొండితనంగా భర్తకిచ్చి ఈ సుదేహ పెళ్లి చేస్తుంది గుష్మ. ఆమె చెల్లే గుష్మ. ఆ గుష్మను మహాశివభక్తురాలు నిరంతరం పార్థివలింగాలు పెట్టి పూజేస్తుంది. నిరంతరం రోజుకి కొన్ని వందల లింగాలు పెట్టి పూజేస్తుంది. 108 నియమం పెట్టుకుంటుంది. కోటి లింగాలు ఆమె కోటి లింగాలు దీక్షలు ఉంటుంది. అయితే ఆమె నుంచి భర్తకు పెళ్లి చేస్తుంది. ఆ కాలానుగుణంగా సంసారం జరుగుతుంటుంది. ఆ జరుగుతుండగానే శివారాధన, ఒక్కరోజు కూడా శివారాధన మిస్ కాదు. ప్రతిరోజు శివార్చన, శివకీర్తన, శివభక్తుల కథలు, శివుని అర్చించే శివ పార్థివ లింగాలు చేసి శివార్చన చేస్తుంటుంది. ఎవరు ఎట్లున్నా ఖచ్చితంగా ఉదయం లేవనే స్థానాలన్నీ పూర్తి చేసుకొని నిరంతరము ఒక పార్థివ లింగం 108 లింగాలు చేస్తుంది. చేసి ఆ ఊర్లోనే పక్కనున్న ఆ ఒక చెరువులో అనిపిస్తుంటుంది, ఆ నిమజ్జనం చేస్తుంటుంది. ఇదా కాలం గడుస్తుంటుంది. కాలం గడుస్తుంటే ఈ యొక్క గుష్మకు పిల్లగాడు చెల్లెకు పిల్లగాడు పుడతాడు. ఈ సుదేవునికి గుష్మకు పిల్లలు ఉండేసరికి ఆ కాలం నడుస్తుంటుంది, మంచిగా ఉంటుంది. మంచిగా ఉండేసరికి అక్కకు ఈర్ష కలుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె గుడ్రాలని ద్వేషించుకుంటానే ఆమె ఈమెకి ఎప్పుడైతే పిల్లగాడు పుట్టగానే భర్త ఆమెకు దగ్గరైతే చిన్న భార్యకు దగ్గర అవ్వేసరికి ఈమెకు ఈర్ష పెరుగుతుంది. ఈర్ష పెరిగి ఆ పిల్లగాడి పైన ద్వేషం పెంచుకుంటుంది. పెంచుకొని పిల్లగాడిని ఎట్లయినా అతమార్చాలని చెప్పి అనుకుంటుంది. అనుకొని అవి ఏం చేస్తుందంటే ఒకరోజు నా రాత్రి ఏదైతే పిల్లగాడు ఈ చెల్లె కొడుకు పుడతాడు కాబట్టి ఆయన పేరు శివదాన్. ఈ శివదాన్ ఏం చేస్తుందంటే ఆ పెరిగి కొద్ది పెద్దగవుతాడు. అతన్ని ఏం చేస్తారంటే అందరూ ఈమెను గుడ్రాలనుకుంటా ఆ చెల్లెకి గౌరవిస్తారు, ఆ గుష్మకి గౌరవిస్తారు. ఈమె గౌరవించారు, ఈమె గుడ్రాలని చెప్పి ఎక్కడ ఏ ఫంక్షన్ పిలిచినా ఏ ఒక్క కార్యాన్ని పిలిచినా చెల్లెని పిలిచారు, ఈమెను అవాయిడ్ చేస్తారు. ఈ చేసరికి ఈమె బాధ అనిపించి ఈమెకు సుదేహకు బాధ అనిపించి ఈమె ఈర్ష్య పెంచుకుంటుంది చెల్లె మీద. పెంచుకొని ఆ ఒక చెల్లె కొడుకుకి అతమార్దామని చెప్పి అనుకుంటుంది. ఈర్ష్య పెంచుకొని చెల్లె కొడుకుని రాత్రిపూట ఏం చేస్తుందంటే ఆయన నిద్రలో ఉండగానే గాఢ నిద్రలోనే కత్తితోటి తల కోసేసి హత్య చేసేసి ఆ పిల్లగాన్ని ముక్కలు ముక్కలు కొట్టేసి ఆ గోను సంచి లేసి తీసుకుపోయి ఆ నిరంతరం ఈ గుష్మ చెల్లె ఎప్పుడైతే ఆ పార్థివలింగాలు పెట్టి పూజ చేసి ఆ చెరువుల ఉదయం పూట అంత పూజ చేస్తుంది కాబట్టి అదే చెరువుల ఈ యొక్క కొడుకుది, ఈ యొక్క గుష్మ కొడుకుది చంపేసి ముక్కలు ముక్కలు కొట్టేసి ఆ సంచి వేసి ఎప్పుడైతే ఆ శివలింగాలు వేసి అదే చెరువుల ఈ యొక్క శవాన్ని ఈ కొడుకు శవాన్ని వేసేస్తుంది. వేసిన తర్వాత ఏ మెరుగనట్టు వచ్చి ఇంట్లో పడుకుంటుంది ఈ యొక్క అక్క, ఈ యొక్క సుదేహ. పడుకునేసరికి ఆ ఉదయం లేచి చూసేసరికి రక్త మరకలు ఉండేసరికి భయపడి ఈ యొక్క సుదేహ కొడుకు ఏమైందని చెప్పి అంత ఎత్తుకుతుంది. మొత్తం ఊరు ఈ ఊరు ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లు కూడా ఎత్తుకుతారు. ఎక్కడ దొరకదు, ఏమైంది ఆ కొడుకు, ఏమైంది రక్త మరుగులు మరకలు కనబడుతుంది అని చెప్పి భయపడి ఆ ఊరు ఈ ఊరు చుట్టుపక్కల ఊరు అన్నీ తిరుగుతారు, అన్నీ ఎత్తుకుతారు, అందరిని అడుగుతారు. ఈ యొక్క శివదాన్ కనబడాడు, ఈ పిల్లగాడు కనబడాడు. కనబడకపోయేసరికి బాధపడుకుంటా ఆ టైము ఉదయం టైం మళ్ళీ యథావిధిగా మళ్ళీ శివార్చన చేయాలి కాబట్టి ఆ కొడుకు విషయం పక్కన పెట్టేసి ఆ తండ్రి వెతుకుతుంటాడు, భర్త వెతుకుతుంటాడు. ఈ యొక్క గుష్మ యథావిధిగా
ఏం బాధ తీసే ఒంట్లోనే దుఃఖాన్ని దిగమింగి ఆ రోజుకి లాస్ట్ రోజు కోటి లింగాలు పూర్తి అయ్యే రోజు అది 108 లింగాలు ఇస్తే కోటి లింగాలు పూర్తి అయినట్టే ఆ యథావిధంగా దుఃఖాన్ని మింగేసి ఆ ఒక పార్థివ లింగాలు చేస్తుంది 108 లింగాలు చేసి ఆ ఒక చెరువు కాడ తీసుకుపోయి ఆ చెరువు కాడ పూజ చేద్దామని పూలు గీలన్నీ పూజ చేస్తుంది నిమజ్జనం చేద్దామని పూజ చేసి రెడీ చేసుకుంటుంటుంది. ఆ పూజ చేస్తామంటే ఆ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వచ్చి ఆ ఈ యొక్క సుదేహాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఆయన పేరు హనుమానంతుడు పట్టుకొని ఆమె అడిగేసరికి ఆ చెరువులోనే పడేసరికి ఆ చెరువులోకి వెళ్ళి ఆ ఒక శవాన్ని తీస్తామంటే ఈ పక్కనే ఈ అక్కడ శవం ఉంటుంది, ఇక్కడ శివ పూజ చేస్తుంటుంది గుష్మ కొడుకు శవాన్ని తీస్తాంటారు కూడా ఆ దుఃఖాన్ని దిగమేకు ఉంటుంది. ఇంకొని ఆ ఒక శివార్చన 108 పార్థివ లింగాలు పూజ చేస్తుంది, పూజ చేసి చెరువులు అనిపి నమస్కారం చేస్తుంది ఈశ్వరుడికి. ఆ దుఃఖం ఏమి ఉంటుంది, కొడుకుని చూడదు, పక్కన శవం తీస్తూనే ఉంటారు కానీ చూడదు, చూడకుండా శివుని అర్చించి శివార్చన చేసి శివునికి అభిషేకం చేసి శివార్చన చేసి చెరువులు అనిపింది మొక్కేసరికి అదే చెరువులోకి వెళ్ళి భస్మధారయ్య దిగంబరుడై పులి చర్మధారయ్య గజ చర్మధారయ్య డమరుకు త్రిశూలం పట్టుకొని డబ 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 అనుకున్న మహాదేవుడు ఈశ్వరుడు ఈ ఒక క్షణం మాత్రమే దర్శనం ఇయ్యేసరికి ఆ గుష్మ కంటి నుంచి నీళ్లు కారుతాయి. ఈశ్వరుని ఆ రూపాన్ని చూసి మహాదేవాన్ని ఏడుస్తుంది. ఏడుసరికి గుష్మ నీ భక్తికి మెచ్చిన నీకు అన్యాయం జరిగింది, నీ భక్తికి మెచ్చిన నీకేం కాలు కొరకు అనేసరికి స్వామి నాకు ఏమొద్దు, నాకు ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద నాకు వ్యామోహం పోయింది, నీ యొక్క దివ్య రూపాన్ని చూసి నా జన్మ ధన్యం అనిపిస్తానంటే లేదు లేదు నీకు అన్యాయం జరిగింది, నీ అక్క నీ పట్ల నీకు అన్యాయం చేసింది, నీ అక్కకు మరణదండన వేస్తానని వద్దు స్వామి నా అక్కకు ఈ విషయం ఈ ఇంత పాపం అని తెలిస్తే నా అక్క అట్లా చేసేది కాదనే నా ఒక భక్తులకు దయాగుణం ఉండడం వల్లనే వాళ్ళు నిరంతరం వాళ్ళు విన్నంటే ఉంటా అంటాడు. అన్న తర్వాత నీకేం కావాలో కొరకు గుష్మ అంటాడు. అనేసరికి నాకేమొద్దు స్వామి, అప్పుడు కూడా కొడుకు చనిపోయింది కదా బతికేమని అడగదు ఆ గుష్మ, అంత శివభక్తురాలు నిష్ఠాగరిష్ఠమైన ఆ శివభక్తురాలు ఆమె, నాకేమొద్దు స్వామి ఈ యొక్క సంసారం మొత్తం దుఃఖంతో ఉంటుంది, ప్రతి ఒక్క జీవి దుఃఖంతో ఉంటుంది స్వామి, ఇక్కడ నీ పేరు మీద ఇక్కడ గుష్మేశ్వరుడు నా పేరు మీద వెలుగు స్వామి అనగానే ఆ దివ్య తేజాన్ని వదులుతాడు, వదిలేసరికి గుష్మేశ్వరుడు ఆ జ్యోతిర్లింగానిగా వెలుస్తాడు, వెలిసి ఆ దివ్య తేజాన్ని వదులుతాడు. గుష్మ నీకు ఇంకా ఏం కావాలో కోరుకో, నీకు ఇస్తా అంటే ఏం కోరుకోదు, కోరుకోపోయేసరికి నీ గురించి ఎవరు వస్తున్నారు చూడండి ఆ ఒక్కటి ఆ ఎక్కడైతే పీసెస్ కట్ చేస్తుందో అవన్నీ ఒక్కరం అతుకుపోతాయి ఆ పిల్లగాడికి, అతికిపోయి ఆ ఒక అమాంతంగా ఆ పిల్లగాడు లేస్తాడు, ఆ శివదాన్ని లేస్తాడు, లేచి అమ్మాని పట్టుకుంటాడు గుష్మను, పట్టుకునేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ యొక్క శివుడు ఏమంటాడంటే ఇంకా నువ్వు ఏం కావాలో కోరుకో అంటాడు గుష్మ, నీకు ఏం కావాలో కోరుకుంటే ఈ సంసారం మొత్తం దుఃఖంతో ప్రతి ఒక్క జీవి చీమ కాంచి నోమ కాంచి ప్రతి ఒక్క జీవి దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు స్వామి, ఈ యొక్క జ్యోతిర్లింగానికి వచ్చేసరికి నేను ఏదైతే దుఃఖాన్ని విముక్తుడైనానో ఆ విధంగా ప్రతి ఒక్క జీవి ఇక్కడికి వచ్చి ఆయన దుఃఖ విముక్తుడు ఏదైతే చేశామంటే నా యొక్క భక్తులు ఈ నీలాగా దయాగుణం ఉన్న జీవి సంసారం మీద ప్రతి ఒక్క జీవి మీద దయాగుణం ఉంటే అంతకన్నా కావాల్సింది నాకు నా భక్తుల ద్వారా కావాల్సింది ఇదే అని చెప్పి ఇక నుంచి ఇక్కడ నీ పేరు మీద గుష్మేశ్వరుడుగా ఈ క్షేత్రం వైభవం చరిత్ర కాస్తుందని చెప్పి అంటాడు. అని అంతర్ధామవుతాడు. ఈ యొక్క జ్యోతిర్లింగం విన్నంత మాత్రమే మనకి ఇప్పటి వారుకున్న దారిద్రము దుఃఖము భయంకరమైన మరణ బాధ మరణ ఎలాంటి అయితే అకాల మరణాలు ఏమి ఉన్నాయో అన్నీ తప్పిపోతాయి. అష్టైశ్వరాలు ఇచ్చే ఈ గుష్మేశ్వర జ్యోతిర్లింగం ప్రాశస్తం ఈ యొక్క స్థల పురాణం ఇది. ఓం నమ శివాయ.